ఓం శ్రీ మహాగణాధిపతియ నమః. మాస శివరాత్రుల్లో ప్రశస్తమైనది ఏంటంటే మహాశివరాత్రి. అయితే వివాహం కాని వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే స్త్రీ పురుషుల ఇద్దరికి కూడా చాలా కాలం నుంచి కూడా దీర్ఘకాలికంగా వివాహం కాకపోవటం, వివాహానికి ఎప్పుడైతే దగ్గరికి వచ్చినట్టు వచ్చి సంబంధాలన్నీ వెనక్కి వెళ్ళిపోవటం, ఏదైనా సంబంధం అనేది నిశ్చితార్థం వరకు వచ్చి వెళ్ళిపోవటం, కొన్ని సందర్భాల్లో నిశ్చితార్థం అయిపోయి కూడా వివాహాలు ఆగిపోవటం, నిశ్చితార్థాలు కూడా సుఖంగా జరిగిన తర్వాత అయిపోయిన తర్వాత వివాహం దగ్గరకు వచ్చిన 2-3 రోజుల్లో కూడా మరి వివాహం కాకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. హఠాత్తుగా ఆకస్మికంగా వివాహం ఆగిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఇలాంటి వాళ్ళకి మహాశివరాత్రి రోజున శాస్త్రంలో చెప్పినట్టుగా మగవాళ్ళు కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం అని ఒకటి ఉంటుంది. అంటే వేదశాస్త్ర ఆధారంగా కన్యాపాశుపతాస్త్ర అభిషేకం చేయాలి. అది ఎలా చేయాలి అంటే పాదర్శపు లింగానికి కన్యాపాశుపతాస్త్ర అభిషేకం రుద్ర నమక చమకాలతోటి అనులోమ విలోమాలతోటి పాశుపత మరి ఈ కన్యాపాశుపత సంపుటీకరణతోటి అభిషేకం చేయాలి. అలానే పంచామృతంతో అంటే పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పండ్ల రసాలు నవరసాలతోటి చెరుకు రసంతో అభిషేకం చేయాలి. ఎప్పుడైతే అభిషేకం అనేది భగవంతుడి యొక్క పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేస్తారో వాళ్ళకి మగవాళ్ళ కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం వల్ల అనుకూలత అనేది కలిగి వివాహం అనేది త్వరగా అవుతుంది వాళ్ళకి. అది మంచి మార్గం, వేదాల్లో చెప్పిన విషయాల్లో చాలా ఉత్తమమైన మార్గం. దానిలో బ్రహ్మాండమైన ఫలితాలనే వస్తాయి, దానిలో ఆలోచించాల్సిన పని లేదు. స్త్రీలకు కూడా పాదరస లింగము కానీ లేకపోతే స్ఫటికలింగము కానీ సూర్యలింగం కానీ మరగత లింగం కానీ ఈ శివలింగాలను పెట్టి వరపాశుపతాస్త్ర అభిషేకం ఉంటుంది. ఇందాక ఆడవాళ్ళకి నేను చెప్పినట్టుగా మగవాళ్ళకి చెప్పినట్టుగా ఆడవాళ్ళకు కూడా వరపాశుపతాస్త్ర అభిషేకం ఉంటుంది. రుద్ర నమక చమకాలతోటి మరి వరపాశుపతాస్త్ర సంపుటీకరణతోటి మరి వరపాశుపతాస్త్ర అభిషేకం ఉంటుంది. అయితే ఈ వరపాశుపతాస్త్ర అభిషేకం చేయటం వల్ల మంచి భర్త లభిస్తాడు. అంటే ఎప్పుడైతే సంబంధాలను దగ్గరికి వచ్చిపోతూ ఉంటాయో మంచి భర్త లభించటం అంతా కూడా తొందరగా వాళ్ళకి వివాహం జరగటం అనేది జరుగుతుంది. ఈ అభిషేకాన్ని కూడా నవరసాలతోటి మరి చెరుకు రసంతో ముఖ్యంగా చెరుకు రసంతో పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పండ్ల రసాలతో అభిషేకం చేయాలి. ఈ అభిషేకం చేయటం వల్ల చాలా అనుకూలత అనేది ఉంటుంది. అయితే ఈ అభిషేకం ఎప్పుడు చేయాలి అంటే సూర్యోదయానికంటే ముందుగా చేయటం ఒకటి, సూర్యోదయం తర్వాత మరి 9 గంటల ప్రాతకాలంలో ఉదయం 2వ ముహూర్తంలో చేయటం అనేది మంచిది, తర్వాత లింగోద్భవ టయంలో కూడా రాత్రిపూట చేయటం అనేది కూడా మంచిది. అయితే ఎప్పుడైతే అభిషేకం అనేది అభిషేకం చేసేటప్పుడు ప్రాతకాలం అంటే సూర్యోదయానికంటే ముందున సూర్యహోరలో కానీ సూర్యహోర తర్వాత ఒక 2వ భాగమైన కొద్దిగా ఒక 2 గంటల ప్రాంతంలో కానీ అంటే 2 సూర్యోదయం తర్వాత 6:14 సూర్యోదయం 8:14 లోపల అభిజిత లగ్నం లోపల అంటే 11:00 నుంచి 12:00 లోపల తర్వాత గోధుడికా ముహూర్తం ఉంటుంది, ఆవులు మేత వేసి ఇంటికి వస్తూ ఉంటుంది, సాయంత్రం 5:00 నుంచి 6:30 లోపల కానీ ఆ లింగోద్భవ టైం 11:00 నుంచి 1 గంట టైంలో కానీ లింగోద్భవ టైంలో కానీ శివుడి యొక్క ఆరాధన అనేది చేయటం రుద్రాభిషేకం చేయటం వల్ల ఇంటిలోనే గృహంలోనే పాశుపత లింగానికి కానీ స్ఫటిక లింగానికి కానీ ఈ అభిషేకం చేయటం వల్ల మరి అందరికి కూడా స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా చక్కని వివాహం అవుతుంది. అంతా కూడా అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంది. నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.